హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వొద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఇక తాజాగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి 1 గంట వరకే ముగించాలి. ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదు. ఈవెంట్స్ లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్ సర్ఫరా చేయవద్దని సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులైతే ఆంక్షలు విధించారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ సిపి మాట్లాడుతూ ఇవే న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ఆంక్షలే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, అటు ఇటుగా ఈ ఆంక్షలు కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ఊరుకునేది లేదు, దానికి తగ్గట్టే మా చర్యలు కూడా ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కండిషన్స్ ఏంటి, అసలు న్యూ ఇయర్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు విధించారు, ఒక్కసారి నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 1 గంట వరకే ముగించాలి అంటే 31 డిసెంబర్ ఆ రోజు 12 గంటలకు న్యూ ఇయర్ వచ్చిన తర్వాత కేవలం ఒక అర్ధ గంట పాటే మీరు ఎక్కడున్నా సరే ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఫినిష్ చేసుకొని మీ మీ ఇళ్లకు చేరుకోవాల్సిందే. ఎందుకంటే 1 వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. 1 గంట లోపల అన్ని సెలబ్రేషన్స్ అన్నీ ముగించుకొని గప్చుప్గా ఇంటికి వెళ్లాల్సిందే, లేదంటే కఠిన చర్యలు ఉండబోతున్నాయి అనేసి స్పష్టంగా చెప్తున్నారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే 10 రోజులు మాత్రమే వాళ్లకు పర్మిషన్ టైం ఉంది. అంటే ఈరోజు రేపు మాత్రమే వాళ్లకు టైం ఉంది, ఎల్లుండి. సో ఓన్లీ ఈ 3 డేస్ అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఒక 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఎవరైనా సెలబ్రేషన్స్ కోసం ఎవరైతే ఈవెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కేవలం ఈ 2 రోజులు 3 రోజులు మాత్రమే టైం, ఆ తర్వాత పర్మిషన్స్ ఇష్యూ చేయట్లేదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. దెన్ ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. గతంలో కూడా ఇవి చెప్పినప్పటికీ కూడా ఈ నిబంధనలు ఎవరు కూడా పట్టించలేదు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, కానీ ఈసారి డెఫినెట్లీ ఈ ఆంక్షలన్నీ కూడా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. ఈ ఆంక్షలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి చెప్పి ఊరుకోవడానికి లేదు. సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టబోతున్నారు, ఈవెంట్ మొత్తం కవర్ అయ్యేలాగా 360 డిగ్రీస్ మొత్తంగా ఈవెంట్ మొత్తం కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాలు ఉండబోతున్నాయా లేదా అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పోలీసులు చెక్ చేయబోతున్నారు ఈసారి. దెన్ ఈవెంట్స్లో సెక్యూరిటీ తప్పనిసరి. మనకందరికీ తెలుసు, పార్టీస్ అంటే 31 డిసెంబర్ అంటే మనందరికీ తెలిసిందే ఎట్లాంటి వాతావరణం ఉంటుందో. అక్కడ ఒకవేళ ఏదైనా గలాటా జరిగినా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినా కూడా వెంటనే సెక్యూరిటీ వైజ్గా అక్కడికక్కడే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాల్సిందే. ఇది కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పిన పరిస్థితి ఉంది. దెన్ 45 డెసిబెల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదు అన్నటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. 45 డెసిబెల్స్ అంటే ఆ ఈవెంట్ సరౌండింగ్స్ మాత్రమే శబ్దం వినిపించేలా, డీజేలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇంకేదైనా సరే అక్కడికి మాత్రమే పరిమితం చేసుకోండి. కంప్లీట్గా 45 డెసిబెల్స్ శబ్దం కంటే ఎక్కువ ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఈసారి మేము ఉండబోతున్నాం. ఎందుకంటే ప్రతి ఈవెంట్ దగ్గర కూడా
మేబీ అవసరాన్ని బట్టి ఆ ఈవెంట్ కెపాసిటీని బట్టి పోలీసులను ప్రత్యేక నిఘా వాళ్ళని పెట్టబోతున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. దెన్ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వదు. మనందరికీ తెలుసు ఈవెంట్ మేనేజర్స్ చాలా మట్టుకు కూడా కొంతమంది గెస్ట్లకి ఫ్రీ పాసెస్ ఇచ్చేస్తూ ఉంటారు అండ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్సెస్ గెస్ట్లు ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరినీ కూడా కౌంట్ చేయరు. సో అట్లాంటప్పుడు వాళ్ళు తీసుకునే పర్మిషన్ ఒకవేళ 1000 అనుకోండి డెఫినెట్లీ ఒక 500 మంది ఇంకా ఎక్కువనే ఉంటూ ఉంటారు. సో ఈసారి అలాంటివి ఉండడానికి వీల్లేదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వద్దు. ఎంత కెపాసిటీ ఉంది దానికి తగ్గట్టే పాసులు ఉండాల్సిందే అని కూడా నిబంధన పెట్టారు. దెన్ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించొద్దు. పార్కింగ్ ఇబ్బందులు ఇది మనందరికీ తెలుసు. చాలా మటుకి ఈ పబ్లు కానీ రెస్టారెంట్స్ కానీ ఇట్లాంటి వాటిలలో పాసులు ఇష్యూ చేసినప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. బట్ వాళ్ళందరూ కూడా రాత్రి కాబట్టి ఎక్కువ మటుకి ఫ్యామిలీస్తోని ఫ్రెండ్స్తోని వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కార్స్ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఆ కార్స్ని ఫిట్ చేసేంత కెపాసిటీ అసలు ఆ పార్కింగ్ స్థలాన్ని అలాట్ చేయకుండా వీళ్ళందరూ కూడా పర్మిషన్ తీసేసుకుంటారు. పార్కింగ్ కోసం చాలా దూరంగా రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ రోడ్ మీద ట్రావెల్ చేస్తారో వాళ్ళు ట్రాఫిక్ నరకాన్ని చూస్తారు. అటు నుంచి ఇటు వెళ్ళాలన్నా ఇటు నుంచి అటు రావాలన్నా కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. చాలామంది న్యూ ఇయర్ వేడుకలు ఆర్ ఇట్లాంటి పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఉండకుండా మాత్రం మీరు ఒకవేళ ఈవెంట్ నిర్వహిస్తున్నారా, సో ఇవన్నీ కూడా అంటే పార్కింగ్ స్థలం ఎక్కడ కేటాయించబోతున్నారు అది కూడా కంపల్సరీ చూపించాల్సిందే. దెన్ లిక్కర్ ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు. మన అందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్గా ఫోకస్ పెట్టింది అండ్ చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది డ్రగ్స్ అండ్ గంజాయి హైదరాబాద్లో ఎక్కడ కూడా వినిపించకూడదు అండ్ ఇది పూర్తిగా నిర్మూలించాల్సిందే అని చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకల్లో మనకందరికీ తెలుసు గత 24 గంటల్లో పోలీసులు ఎప్పుడైతే డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపబోతున్నాము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే 24 గంటల్లోనే చాలా ప్లేసెస్లో డ్రగ్స్ అండ్ గాంజాకి సంబంధించిన ఫెడ్లర్స్ అందరూ పట్టుబడుతూ ఉన్నారు. సో ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే న్యూ ఇయర్ 10 రోజులు 12 రోజుల ముందు ఇంతమంది గ్యాంగ్ పట్టుబడ్డారంటే ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వం గిన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఈ డ్రగ్స్ అన్నీ హ్యాపీగా ఫ్లోలో కంప్లీట్ ఈ 31st డిసెంబర్ నైట్ మొత్తంగా కూడా ఈ కంప్లీట్లీ డ్రగ్స్ అండ్ ఈ గాంజాకు సంబంధించిన సప్లై హ్యాపీగా జరిగేది. సో పూర్తిగా ఈ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు తెలియకుండానే గాంజా కావచ్చు లేదంటే డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇంకా చూడాలి 24 గంటల్లోనే ఇన్ని గ్యాంగ్స్ పట్టుబడితే ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఈ పోలీసుల తనిఖీలు ఇంత స్ట్రిక్ట్గా కొనసాగుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా 31st డిసెంబర్ ఫోకస్డ్గానే కంప్లీట్లీ డ్రగ్స్ని హైదరాబాద్ ఆర్ పార్టీ ప్లేసెస్లో డిప్లాయ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. సో డెఫినెట్లీ వీళ్ళపైన ఉక్కుపాదం ఉండబోతోంది అండ్ డ్రగ్స్ ఒకవేళ నిజంగానే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఇంకెక్కడైనా పట్టుబడితే మాత్రం ఈసారి డ్రగ్ బ్రీత్ ఎనలైజర్ అనే కొత్త మిషిన్ని కూడా ఈసారి పెట్టబోతున్నారు. అంటే మన అందరికీ తెలుసు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి బ్రీత్ ఎనలైజర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనది అక్కడి వరకు మాత్రమే మనకు తెలుసు. ఒకవేళ డ్రింక్ చేసి రోడ్ పైన ప్రయాణించినప్పుడు చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు కంపల్సరీగా బ్రీత్ ఎనలైజర్తోని మీరు తాగారా లేదా చెక్ చేసేవారు. ఈ ఇప్పటి వరకు కూడా మనకు అది మాత్రమే తెలుసు. కానీ ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో డెఫినెట్లీ డ్రగ్స్ నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టి ఈసారి మనం డ్రగ్ బ్రీత్ ఎనలైజర్ కూడా చూడబోతున్నాం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ
మేం తెప్పించబోతున్నామని కూడా మొన్న హైదరాబాద్ సిపి అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈసారి డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఈ మిషన్ ద్వారా డ్రగ్ ఎవరైనా తీసుకుంటే అది కూడా కనుగొనబోతున్నారు ఇక సమయానికి మించి లిక్కర్ సర్ఫరా చేయొద్దు ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ లిక్కర్ ఎప్పటి వరకైతే టైం లిమిట్ ఉంటుందో అక్కడి వరకే ఆపేసేయాలి దాని తర్వాత లిక్కర్ ఒకవేళ సప్లై చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉండబోతున్నాయి దెన్ తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇది అందరూ చూసిందే అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ డెఫినెట్లీ చేయబోతున్నారు అంటే ఎక్కడెక్కడైతే ఈవెంట్స్ ఉన్నాయో అక్కడే పెట్టబోతున్నారు కాబట్టి ఇది అందరూ ఫేస్ చేసిన విషయమే ఒకవేళ మీరు డ్రింక్ చేసి ఉంటే దయచేసి డ్రైవ్ చేయకండి లేదంటే ఈసారి స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయటంతో పాటుగా మీకు 6 నెలల పాటు జైల్లో కూర్చోబెట్టబోతున్నారు ఇదైతే స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ కాబోతోంది అనేసి హైదరాబాద్ సిపి చెప్పినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఫాలో కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకవేళ 31st డిసెంబర్ పార్టీ ఎక్కడైనా బయట చేసుకుంటున్నారా ఒకవేళ కార్ మీరే డ్రైవ్ చేస్తూ డ్రింక్ చేస్తూ కూడా మీరే కార్ డ్రైవ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీ పైన చర్యలు తీసుకోవడానికి వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హైదరాబాద్ సిపి వచ్చాయి సో దానికి తగ్గట్టుగానే కంప్లీట్ గా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వీటి మీనే ఫోకస్ చేశాయి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సిందే అని తెలంగాణ సర్కార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పోలీస్ శాఖకు అందులో భాగంగానే ఈసారి మాత్రం ఎవ్రీ ఇయర్ లాగే కామన్ గా విల్లిస్తారులే ఏమవుతుందిలే